అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. పొద్దుపొద్దున్నే లేచి కాఫీ కలుపుకుని మా వారికి నాకు కాఫీ కలిపి, నాకు కొద్దిగా స్ట్రాంగ్ కాఫీ అండి, కాఫీ పొడి ఎక్కువ ఉంటుంది, మా వారికి కాఫీ లైట్ కాఫీ. నిజానికి ఈ ఇత్తడి టంబ్లర్లో కాఫీ తాగటం అనేది కొద్దిగా కష్టమే అని చెప్పాలి. అంటే వేడివేడిగా కాఫీ తాగే వాళ్ళకి ఈ ఇత్తడి సెట్ పనిచేయదండి. గోరువెచ్చగా కాఫీ తాగుతారు చూడండి, వాళ్ళకైతేనే సూటబుల్ అన్నమాట. నేను కొద్దిగా వేడి తక్కువ తాగుతాను కాబట్టి ఇత్తడి టంబ్లర్లో తాగి ఎంజాయ్ చేస్తాను. కానీ మా వారు వేడివేడిగా కాఫీ తాగుతారు, ఆయనకి ఇత్తడి దానిలో ఇచ్చినప్పుడల్లా పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుందన్నమాట. కానీ ఈవేళ సరదాగా దీనిలో ఇచ్చాను. గ్లాస్ కూడా పట్టుకోలేరండి, చాలా వేడిగా ఉంటుంది. అంటే ఆ వేడిని త్వరగా గ్రహిస్తుంది అన్నమాట ఇత్తడి, ఉష్ణవాహకం తెలుసు కదా. సాధారణంగా ఆ టంబ్లర్లోకి, కింద ఉన్న గిన్నెలోకి, గ్లాస్లోకి అటు ఇటు తొరుపుకుంటూ ఆ కాఫీ తాగితే దాన్ని కరెక్ట్గా ఎంజాయ్ చేసినట్లు అన్నమాట. అంటే కాఫీ చాలా రుచిగా ఉంటేనే ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. తమిళనాడు స్టైల్ అంతా కూడా ఎక్కువగా ఇలానే కాఫీ తాగుతూ ఉంటారండి. ఈరోజు మా వారికి నేను వేస్తాను కాఫీ, కొద్ది కొద్దిగా మీరు తాగండి, బాగుంటుంది ఇలా తాగితే అని ఎట్లయితే బలవంతంగా అందులో ఇచ్చాను. ఎందుకు వచ్చిందంటారు, నాకు మామూలుగా అయిపోవచ్చు కదా కప్పులో వేసి. సరే, నేను కాఫీ ఇచ్చినందుకు చూడండి, రాత్రి అయ్యో జెల్లీలు తెచ్చారట. అవి ఇచ్చారు, నేనేమన్నా చిన్నపిల్లన ఆరెంజ్ జెల్లీస్ అనమాట అండి. ఆయన బజార్లో ఏమన్నా నచ్చినాయి అనుకోండి కొనుక్కొస్తూ ఉంటారనమాట. చాలా మటుకు ఇలా చాక్లెట్స్ ఇలాంటివి కూడా తెస్తూ ఉంటారు. ఇంకా లాలీపాప్లు అవి కూడా తెస్తారండి, నా కోసం కాదు, పిల్లలాళ్ళు వస్తారు కదండి వాళ్ళకి ఇవ్వటం కోసం. వాటిల్లో నచ్చినవి ఉంటే ఒక్కొక్కటి తింటూ ఉంటానండి. ఈ జెల్లీస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి, బాగుంది, టైంపాస్గా తినడానికి బాగుంది అని అనిపించింది. ఇంతలోకి ఒక ఆయన వచ్చి పిలుస్తున్నారు, సిమెంట్ బస్తాలు కావాలి ఖాళీ. సిమెంట్ సంచులు ఉంటాయి కదండి, ఇంట్లో కడుతున్నాం కదా అక్కడ ఉంటాయి కదా, అయితే అలాగే పదండి తీసుకోండి అని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళాను. మన కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళంగానే తాబేలను చూస్తాను ఫస్ట్. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందండి, మొన్నటి వరకు నీళ్ళల్లో అసలు తాబేలు స్వామి కనపడలేదు. కొంచెం శుభ్రం చేయించాను కాబట్టి అంతా చక్కగా కనిపిస్తుంది. నిన్న కమెంట్స్లో కూడా ఎవరో పెట్టారు, ఏంటి బ్లీచింగ్ పౌడర్ వేయించండి అని చెప్పి. బ్లీచింగ్ పౌడర్ అటువంటివి వేయించకూడదని చెప్పారండి, అందుకని నేను వేయించలేదు. ఇదిగోండి మన గారాబాల గోమలక్ష్మి ఇక్కడ ఉన్నారు చూసారా, నన్ను చూడటం ఎలా వచ్చేస్తుందో చూడండి, మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంతలా అలవాటు. అలా పట్టి చూసింది ఒక్క నిమిషం. నేను లోనికి వెళ్ళాను బాబాయ్ గారిని తీసుకుని. ఈయన మా ఇంటి ముందు నుంచే వెళ్తూ ఉంటారండి. ఎప్పుడన్నా పిలిచి బాబాయ్ గారు అని చెప్పి ఏ ప్రసాదమో పండో ఫలమో చేతిలో పెట్టడం నాకు అలవాటు. ఆయన సంచులు అడిగారని వచ్చాను, నన్ను చూడటమే చూడండి ఎలా వచ్చేస్తుందో లోపలికి. ప్రతిరోజు అంతే అండి, ఆవిడ ప్లేసు ఆ పైకి వెళ్ళి పడుకుంటుంది, ఆ పోర్టికోలో అవతల పడుకుంటుంది అనమాట. ఇంకా నన్ను చూసిందంటే ఎక్కడున్నా వచ్చేస్తుందండి. కానీ ఇలాంటివన్నీ చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి కదండి, అది చాలా చిన్న అంశమే. ఒక గోవు నన్ను చూడటమే ఎక్కడి నుంచో వచ్చి నా కూడా వస్తుంది, నా కోసం వస్తుంది, ఇది చాలా చిన్న పాయింటే కానీ ఎంత సంతోషాన్ని ఇస్తుందోనండి. ఏదో సంబంధం ఉందండి ఈ గోవులకిను నాకు అనుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఈ సంచులు అన్నమాట, చాలా వాడుతూ ఉంటాం కదా ఇల్లు అని, అంటే అవన్నీ ఒక దగ్గర వేసి ఉంచుతున్నాం, ఎవరు అడిగితే వాళ్ళందరికీ ఇస్తున్నాం అన్నమాట అండి. నేను ఇటు నుంచి మళ్ళీ అవతలకి వెళితే ఆ గుమ్మంలోకి వచ్చింది చూడండి, ఇటు నుంచి మళ్ళీ రెండో గుమ్మం తూర్పు వెంపు గుమ్మంలోకి వచ్చింది. అంటే ఎటు వెళ్తే అటు వెంపు తిరుగుతూ ఉంటుందండి ఇది. ఇక్కడికేమో నేనేమీ తినేవేమీ తీసుకురాలా, ఈ గోవు ఇక్కడ ఉంటుందని నాకు తెలియదు కదా. మళ్ళీ ఇటు గుమ్మంలోకి వచ్చాను చూడండి, మళ్ళీ ఇటుకు వస్తుంది. ఇటుకలు వస్తున్నాయి అన్నమాట అండి, అందుకని మా వారు వచ్చారు.
ఈ గోవు మాత్రం అటు ఇటు తిరుగుతుంది. ఎదురుగుండా ఇంటి ఆయన పిలుస్తున్నారు. ఏమన్నా పెడతాను అనేమో గోవుని పిలుస్తుంటే అది నా వంక చూస్తోంది. వెళ్ళనా అని, వెళ్ళమ్మా పిలుస్తున్నారుగా వెళ్ళు అని చెప్తే ఎలా వెళ్తుందో చూడండి. అంటే నా పర్మిషన్ తీసుకునే వెళ్తుందన్నమాట అండి. గత జన్మలో నా బిడ్డ అయి ఉంటుందండి. వెళ్ళమ్మా పిలిచారు కదా వెళ్ళు. ఎటు దిగుతావు? ఏయ్ నువ్వు ఎటు దిగుతావు? అటెళ్ళు అటెళ్ళు. అరెరెరెరే చూశారండి, వెళ్ళమ్మా పిలుస్తున్నారుగా వెళ్ళు అని చెబితేనే అప్పుడు నా దగ్గర నుంచి కదిలిందండి. కాదయ్యా, మళ్ళీ ఈ డబ్బులు నేను మళ్ళీ నీ దగ్గర తీసుకోవటం? ఇంకా తీసుకెళ్ళు, నీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకెళ్ళయ్యా. డబ్బులు ఎంత ఇవ్వనమ్మా అంటే ఏం అక్కర్లేదండి, తీసుకువెళ్ళండి అని అంటే ఎంతో ఆనందపడిపోయారు ఆయన. ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం చాలా ఈజీ అని నా అభిప్రాయం అండి. అవి అమ్మితే ఎంత డబ్బులు వస్తాయో నాకు తెలియదు, చాలా తక్కువే వస్తుంది. కానీ దానికన్నా వాళ్ళు పొందే ఆనందం ఎక్కువ అనేది నా అభిప్రాయం. అదే ఈ సంచుల్ని అమ్మితే 100,000 రూపాయలు వచ్చిందనుకోండి, మనం ఇవ్వము కదా. కానీ తక్కువే కదా వచ్చేది. అంటే ఇలా బేరీస్ వేసుకుంటే ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం ఈజీ అనేది నా అభిప్రాయం. నన్ను సంతోషపెట్టడానికైతే మాత్రం నా బుజ్జి గోవులు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ భగవంతుడు ఇచ్చినయే. మనల్ని సంతోషపెట్టడానికి భగవంతుడు ఎన్నో రూపాల్లో పంపిస్తూనే ఉంటాడండి. దానికి నిదర్శనమే నాకు ఒకే రోజున మన ఇంటికి 3 ఒకే ఆకారాల్లో ఉన్న శివ కుటుంబాలు మన ఇంటికి విచ్చేయటం అండి. దీనికి సంబంధించిన వీడియోని మామ్ అండ్ మీ టాక్స్లో పెట్టాను. ఇది ఒక శివ నిదర్శనంగా నేను భావించానండి. అలానే ఎప్పటికీ మరచిపోలేని ఒక రోజుగా కూడా నా జీవితాంతం గుర్తుంచుకుంటానండి. దీనికి సంబంధించిన వీడియోని మామ్ అండ్ మీ టాక్స్లో పెట్టానండి. ఇవన్నీ కూడా మన ఆనందించటానికి శివయ్య ఎన్నో మార్గాలను పంపిస్తూ ఉంటాడు. వాటిల్లో మనం ఆనందించేవి తీసుకోవాలి, సంతోషపడాలి, ఆ సంతోషాన్ని 10 మందితో పంచుకోవాలి అనేది నా అభిప్రాయం అండి. అనుకోకుండా కాకతాళీయంగా జరిగిన ఒక విషయం నన్ను ఆనందంతో తలమునకలయ్యేలా చేసిందండి. అదే వీడియోగా మీకు మామ్ అండ్ మీ టాక్స్లో పెట్టాను అనమాట. చూస్తే మీరందరూ కూడా చాలా చాలా సంతోషిస్తారండి, మన ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను వెళ్తున్నానుగా వచ్చేస్తుంది. ఏమండి నేను వెళ్తున్నా ఇంటికి. మన ఇంటికి గోవులు రావాలని, చిలకలు రావాలని, అంతో ఇంతో ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారండి. కాకపోతే మనకి గపాలన ఆ థాట్ రాదు, అప్పుడు ఆ క్షణాన రాదు. ఆ తర్వాత అనుకుంటాం ఎందుకు ఈ 100 రూపాయలు 200లో తీసుకున్నాము, ఫ్రీగా ఇచ్చుంటే వాళ్ళు సంతోషపడేవాళ్ళు కదా అని తర్వాత అనుకుంటూ ఉంటాం కదండి. ఎదుటి వాళ్ళకి సహాయపడాలి అనే గుణం మాత్రం మనలో ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కాకపోతే అది ఆ క్షణాన మనకి గుర్తురాదు ఒక విధంగా. అంతే, ఇది చిన్న విషయమే అయినా ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా కూడా మనం ఎదుటి వాళ్ళని సంతోషపెట్టొచ్చు. అంతే అండి, ఇటుకలు వస్తున్నాయి కదండి, ఇటుకల కోసం మా వారు వెయిట్ చేస్తూ ఉన్నారు, కూలీలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ గోవు గారేమో పర్యవేక్షణ కోసం అక్కడే ఉంటుంది. మన సూపర్వైజర్ గారు రావట్లేదేంటి అని అడుగుతున్నారండి చాలామంది. వస్తుందండి, వచ్చి కంపల్సరీ అటెండెన్స్ వేయించుకునే వెళ్తారండి ఆయన. సరే ఇంట్లోకి వచ్చి ఈరోజు ఒక ఈజీయెస్ట్ వంటకం చూపిస్తున్నానండి. ఈరోజు మాది ఇదే కూర, తోటకూర పులుసు కూర అంటారండి, చాలామందికి తెలిసే ఉంటుంది. తోటకూరని సన్నగా కట్ చేసేసుకుని ఇలా దాకలో వేసేసుకుని ఒక 2-3 ఉల్లిపాయలు, చిన్నవైతే 3, పెద్దవి అయితే 2, ఒక ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు, 2 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి. తోటకూరని ముందు కడిగాను, కట్ట పలాన కడిగాను, కానీ కొద్దిగా మట్టిగా అనిపించింది అనమాట, కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ కడిగాను. అయ్యో చూడండి, ఒకసారి కడిగినా సరే నీళ్లు కొంచెం కలర్ మారినాయి. అంటే వర్షాలు పడినప్పుడు కొద్దిగా ఎక్కువ మట్టిగా ఉంటాయండి తోటకూర ఇవన్నీను. మా సైడు ఆకుకూరలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఆకుకూరలనే కాదండి, కాయగూరలు అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. సన్నగా తరిగేసుకుంటే సరిపోతుంది. ఒక్కో చోట అయితే బాగా ముదురుగా ఉంటాయి అని అంటారు కదా, మాకైతే లేత తోటకూర
ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, చింతపండు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవన్నీ అలా తోటకూర మీద కట్ చేసుకున్న తోటకూర నీళ్ళేమి వేయలేదు, అందులో ఉన్న వాటరే సరిపోతుంది. దానిపైన ఇలా అన్నీ వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు అవి కూడా వేసేసుకుని పొయ్యి మీద పెట్టి సన్నమంట మీద మూత పెట్టి ఉంచటమేనండి. అంతే, మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత మనం గరిటెతో కొద్దిగా మెత్తగా చేసేసుకుని తాలింపు పెట్టుకోవటమేనండి. ఇదే తోటకూర పులుసు కూర. మా వరం రావట్లేదు కదండి, ఈజీగా ఉండే వంటల్నే ఎంచుకుంటున్నాను. నాకు ఈరోజు అంట్లు తోమటానికి కూడా, మన ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నారు కదా జగబంధు వాళ్ళ మిసెస్ని రమ్మన్నాను అనమాట. మన ఇంట్లో పైన ఒక పోర్షన్ ఇచ్చాను కదా, జగబంధు మిసెస్ని రమ్మన్నాను. పాపం వచ్చి అంట్లు తోముతానండి, మధ్యాహ్నం వచ్చి తోముతాను అని చెప్పింది. మిగతా పనులు అంటారా మనం అన్నీ చేసేసుకుంటాం, కానీ అంట్లు తోమటం అనేది నాకు కొద్దిగా అంత నచ్చదండి. అంటే ఒక్కొక్కళ్ళకి కొన్ని కొన్ని పనులు నచ్చవు కదా, అట్లా నాకు అంట్లు తోమటం అంటే నాకు ఇష్టం ఉండదు. మిగతావన్నీ చేస్తాను. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు కూడా ఇలా వేసేసుకోవటమే. ఇక దీనిని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద మూత పెట్టి ఉంచేస్తే సరిపోతుందండి. చక్కగా ఉడికిపోతాయి మొత్తం. మధ్యలో ఒకసారి గరిటెతో మనం కలయి పెట్టుకుంటే బాగుంటుంది. ఆకులు కనుక కొంచెం ముదురుగా ఉంటే పప్పు గుత్తితో మెదిపేస్తూ ఉంటారు, మాకు అవసరం లేదండి. ఇదిగోండి చక్కగా మెత్తగా అయిపోతుంది. దీన్ని పోపు పెట్టేసుకోవటమే. ఈజీగా పని అయిపోయే తోటకూర పులుసు కూర బంగాళాదుంపల వేపుడు చేశానండి. బంగాళాదుంపల వేపుడు కూడా ఈజీ మెథడ్ ఉంటుంది కదా, ముక్కల్ని వేపేసి ఉప్పు కారం చల్లేది అదే. త్వర త్వరగా వంట చేసుకుని భోజనాలు చేసుకుని బయటకు వెళ్ళాలి. ఇక ఇల్లు కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అంత కన్స్ట్రక్షన్ అయ్యిందండి, నా సెలక్షనే మిగిలింది. అంటే టైల్సు, ఫాల్స్ సీలింగు, ఆఖరికి కమోడ్లతో సహా మనం సెలెక్ట్ చేసుకోవాలి కదండి. దానికోసం ఇంచుమించు ప్రతిరోజు బయటకు వెళ్లాల్సి వస్తుంది. భోజనాలు చేసేసిన తర్వాత బయటికి వెళ్దామని ప్రిపేర్ అయ్యాం. అందుకనే తేలికపాటి వంటల్నే ఎంచుకుని చేస్తున్నానండి. మేము ఇలా భోజనం చేసేటప్పుడు మొన్న ఎవరో కామెంట్స్లో పెట్టారు, ముందు అన్నం పెట్టుకోకూడదు, కూర పెట్టుకోవాలి ఇలాగా. చాలా చిన్న చిన్న అంశాలమ్మా, ఎందుకు కూర వేసుకోవాలి ముందు అనేది కూడా నేను మరో వీడియోలో చెప్తాను. కానీ మరీ పర్సనల్గా వెళ్ళిపోవద్దమ్మా, దీనివల్ల ఎవరికేమీ నష్టమో జరగదు, మనకు కూడా ఏమీ నష్టం జరగదు. నాకు తెలుసు ఆ విషయం. ఎదుటి వారిని సంతోష పెట్టడం ఎంత ఈజీనో చికాకు పెట్టడం కూడా అంతే ఈజీ అండి. జస్ట్ వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోతే చాలు కదా. మనం ఆ పొరపాటు ఎప్పుడూ చేయొద్దండి, ఎందుకంటే ఎవరికి ఉండే సమస్యలు, ఇబ్బందులు, చికాకులు వాళ్ళన్నీ ఉంటాయి, అందరికీ ఉంటాయి నాతో సహా. మళ్ళీ మనం ఎగస్ట్రా చికాకులు పెట్టడం ఎందుకు? చిన్న విషయమైనా సంతోష పడేది మాత్రం అందరితో షేర్ చేసుకుందాం. ఈరోజుకైతే ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.